హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు సూర్య. నేను మీకు ఈరోజు మైసూర్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్లేసెస్ని చూపించబోతున్నాను. మైసూర్లో చాలా ఉన్నాయి, అయితే అందులో మెయిన్గా ఉన్నవి మాత్రమే చూపించబోతున్నాను. మనం ఇప్పుడైతే చాముండి హిల్స్కి వెళ్తున్నాము. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్, ఒక శక్తిపీఠం కూడా. మీకు తెలిసే ఉంటుంది శక్తిపీఠం అని, కొందరికి తెలియకపోవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము. సో చాలా పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, వీలైతే దర్శనం చేసుకోండి లైఫ్. మనకు పెద్దలు చెప్తుంటారు కదా పురాణాల్లో శక్తిపీఠాలు చాలా పవర్ఫుల్ అని. సో వీలైతే లైఫ్లో ఒకసారైనా దర్శనం చేసుకోండి అమ్మవారిని. సో మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో టెంపుల్ లోపలికైతే మనకి అలవ్ లేదండి అమ్మవారిని చూపించడానికి, కెమెరా అలవ్ లేదు. సో బయట నుంచే మీకు టెంపుల్ మొత్తాన్ని చూపిస్తాను, చూద్దాం రండి. చాముండి హిల్స్
హిల్స్ పైన నందీశ్వర టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, పైనుంచి సిటీ ఎంత అందంగా ఉందో. సో మనమైతే నంది దగ్గరికి వచ్చేసాము, దర్శనం చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ది మైసూర్ ప్యాలెస్. ఇది కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇటు సైడు రోజ్ గార్డెన్, పురాతన కట్టడాలు. అయితే ఈ మైసూర్ ప్యాలెస్ రాజు వచ్చి యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ అన్నమాట. అయితే ఈ ప్యాలెస్లో రాజుగారి ఆభరణాలు ఉంటాయని అంటుంటారు. మనం లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు టికెట్ తీసుకుని. అలాగే రాజుగారి ఆభరణాలు చూడడానికి కూడా సెపరేట్గా టికెట్ ఉంటుంది. బట్ నేనైతే లోపలికి వెళ్ళటం లేదు. చూశారు కదా ప్యాలెస్ చాలా చాలా బాగుంది. ఎంతైనా మహారాజులు నివసించే ఇంద్రభవనాలు మరి. ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಹೊಸ ಬೆಳಕೊಂದು ಹೊಸಿಲಿಗೆ ಬಂದು ಬೆಳಗಿದೆ ಮನೆಯ ಮನಗಳ ಇಂದು ಆರಾಧಿಸರ ರಾಜರತ್ನ ಆಡಿಸಿಯೇ ನೋಡು ಬೀಳಿಸಿಯೇ ನೋಡು ಎಂದು ಸೋಲದು ಸೋತು ತಲೆಯ ಬಾಗದು ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ ಗುಡಿಸಲೆಯಾಗಲಿ ಅರಮನೆಯಾಗಲಿ ಆಟವೇ ನಿಲ್ಲದು ಎಂದು ಆಟ ನಿಲ್ಲದು ಹಿರಿಯರೇ ಇರಲಿ ಕಿರಿಯರೇ ಬರಲಿ ಭೇದವೇ ತೋರದು ಎಂದು ಭೇದ ತೋರದು ಎಲ್ಲ ಇದ್ದು ಏನು ಇಲ್ಲದ ಹಾಗೆ ಬದುಕಿರುವ ಆಕಾಶ ನೋಡದ ಕೈಯೇ ನೆನದು ಪ್ರೀತಿ ಹಂಚಿರುವ ಜೊತೆಗಿರು ನೀನು ಅಪ್ಪನ ಹಾಗೆ ಹಣ್ಣೆಲೆ ಕಾಯೋ ವಿನಯದಿ ಹೀಗೆ ನಿನ್ನನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ ಬಾಳು ನಗು ನಗುತ್ತ ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ
ಬೆಳೆದು ಮನೆಗೆ ಬೆಳಕು ಕೊಡುವ ದೀಪವಿದು ನಂದ ದೀಪವೇದು ಆಡಿಸುವ ತನ ಕರುಣೆಯ ಮೇಲೆ ನಮ್ಮ ಪಾತ್ರವು ಸಮಯದ ಸೂತ್ರವನದು ಒಂದು ಮುತ್ತಿನ ಕಥೆಯ ಹೇಳಿತು ಈ ಬೊಂಬೆ ಆ ಕಥೆಯಲ್ಲಿದ್ದ ರಾಜ ನಂಗೆ ನೀನು ಬಂದೆ ಯೋಗವು ಒಮ್ಮೆ మనం ఇప్పుడు కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. కేఆర్ఎస్ అనగా కృష్ణరాజ సాగర డ్యామ్, అలాగే దీన్ని బృందావన గార్డెన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ పగల కంటే రాత్రే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ డ్యాన్స్ ఉంటుంది, అది నైట్లోనైతేనే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సో చూడండి చాలా చాలా బాగుంది వ్యూ. ఇందులో బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇటు రైట్ సైడ్లో మనకి గార్డెన్ ఉంటుందన్నమాట. సో ఆ గార్డెన్లో ఫుల్లీ కలర్ఫుల్ లైట్స్ ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంటుంది నైట్ టైంలో. చూడండి వాటర్ పైకి ఫ్లో అవుతున్నప్పుడు చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా గార్డెన్. మనకి గ్రాస్లో కింద లైట్స్ ఉంది, నైట్ టైంలో అయితే చూడడానికి చాలా 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 బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఎస్పెషల్లీ నైట్ అయితేనే బాగుంటుంది అన్నమాట, డేలో అంత పెద్దగా మనకి కనిపించదు అన్నమాట. సో ఎందుకంటే డేలో మనకి లైట్లు ఉండవు కదా, నైట్లో లైట్లు వేసి వాటర్ అంతా పైకి వస్తున్నట్టు చూపిస్తుంటారన్నమాట. సో అలాగే ఫైనల్గా మనం వాటర్ డ్యాన్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇక్కడ జనం చాలామంది ఉన్నారు, దీన్ని చూడడానికి ఇక్కడికి చాలామంది వస్తారు. మనం కూడా చూసేద్దాం రండి. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, వాటర్ డ్యాన్సు చాలా చాలా బాగుంటుంది, మీరు లైఫ్లో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.